చక్రలాంఛనస్య దుర్ధవుండ్రమండితః సకంఠలగ్నసత్తుడస్య నర్ఘపద్మమహలికః సితాంతరీయ సూత్తరీయ యజ్ఞసూత్రశోభితః మమావిరస్తు మానసే గురుస్స వెంకటేశ్వరః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అవాప్త సమస్త కాముడు, ఆర్తత్రాణ పరాయణుడు, ఆశ్రిత వత్సలుడు, ఆశ్రిత రక్షకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామివారు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరడీతటే రమయా రమణానాయ వెంకటేశాయ మంగళమన్న రీతిగా వైకుంఠాన్ని పరిత్యజించి వెంకటాద్రిలో నిత్య నివాసం చేస్తున్నాడు భక్తుల కొరకు. అటువంటి స్వామివారికి, కలియుగ ప్రత్యక్ష దైవానికి, కామితార్థ ప్రతిమకి నిత్యోత్సవ, పక్షోత్సవ, వారోత్సవ, నక్షత్రోత్సవ, మాసోత్సవ, ఆయురోత్సవ, సంవత్సరోత్సవాలు అని అనేక అనేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుబడుచున్నాయి. అటువంటి సంవత్సరోత్సవాలలో భాగంగా అధ్యయనోత్సవాలు ఒకటి. ఈ అధ్యయనోత్సవాలు ప్రతి ఏటా కూడా ధనుర్మాసంలో జరుగుతున్నది. అంటే వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజులు అమావాస్య మొదలుకొని ఇది మొత్తం దాదాపు 25 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలు తిరుమల క్షేత్రంలో రంగనాయకుల మండపంలో మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై వేంచేసి ఉండగా, విశ్వక్సేరుల వారు పక్కన ఉండగా, భగవద్ రామాయణ వారు వేంచేసి ఉండగా ఈ అధ్యయనోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా తిరుమల క్షేత్రంలో వైభవంగా జరుపబడుతున్నాయి. అదే ప్రకారము ఈ అధ్యయనోత్సవానికి ఉన్నటువంటి తత్వార్థం ఏమిటి అంటే, వాస్తవంగా చూస్తే కొన్ని కాలాలు ఉంటాయి. అంటే వేదం అనేది అపౌరుషమైనటువంటి వేదం. ఈ వేదాధ్యయనం ఎప్పుడెప్పుడు చేయాలి? అధ్యయనం అంటే ఏమిటి? చదవడం, పఠించడం, పారాయణం చేయడం, అనుసంధానం చేయడం, పలకడం అని అర్థం. ముఖ్యంగా వేదాధ్యయనం ఉంటుంది, శాస్త్రాధ్యయనం ఉంటుంది, దివ్య ప్రబంధ అధ్యయనం ఉంటుంది. ఇక్కడ ఆ దివ్య ప్రబంధ అధ్యయనం ఏదైతే ఉన్నదో, వేదాధ్యయనం ఏదైతే ఉంటుందో, దీనికి కొన్ని నియమాలున్నాయి. శాస్త్రంలో విహిత కర్మలు, నిషిద్ధ కర్మలని ఉంటూ ఉంటాయి. అంటే ఇది ఇలా చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని కొన్ని కాలాలు ఉంటాయి. అదే ప్రకారంగా వేదానికి కొన్ని నియమాలున్నాయి. వేదాధ్యయనం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అంటే విదియ నుండి త్రయోదశి వరకు వేదాధ్యయన కాలం. మధ్యలో వచ్చేటువంటి కృష్ణపక్ష అష్టమి, శుక్లపక్ష అష్టమి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, అదే ప్రకారం చతుర్దశి, పౌర్ణమి, పాడ్యమి, ఈ సమయాలలో వేదాధ్యయనం చేయకూడదని శాస్త్రం. అదే ప్రకారం ఉత్తరాయణంలోనే వేదాధ్యయనం చేయాలి, దక్షిణాయనంలో వేదాంగాలని అధ్యయనం చేయాలి అని మనకు శాస్త్రం చెప్తున్నది. కనుక ఈ దివ్య ప్రబంధం కూడా ఎప్పుడు అధ్యయనం చేయాలి, ఎప్పుడు అధ్యయనం చేయకూడదంటే దీనికి కూడా సామాన్య నియమం ఉన్నది. అంటే కృష్ణపక్షంలో ఆ అమావాస్య పాడ్యమి, శుక్లపక్షంలో పౌర్ణమి పాడ్యమి, ఈ మొత్తం 4 దినాల్లో దివ్య ప్రబంధ అధ్యయనం చేయకూడదు. అదే ప్రకారము ఈ దివ్య ప్రబంధానికి ద్రవిడ నిగమనమను కాలం ఉంటుంది. అది ఎప్పుడంటే కార్తీక శుక్లపక్ష పౌర్ణమి నాటి నుండి ద్రవిడ నిగమనం. అంటే దివ్య ప్రబంధం చెప్పకూడదు, అనుసంధానం చేయకూడదు, పారాయణం చేయకూడదని మనకు పెద్దలు ఈ విధంగా కట్టడి చేశారు. ఇది ఎందుకు అంటే ఒకనొక కాలంలో రంగనాథ స్వామి వారికి కైంకర్యం చేస్తున్నటువంటి తిరుమంగయాల్ వారు నమ్మాల్ వారి యొక్క దివ్య ప్రబంధమైనటువంటి తిరువాయునికి వేద సాన్నిధ్యం తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆళ్వార్ త్రిణులలో వేంచేసి ఉన్నటువంటి ఆ నమ్మాళ్వార్ల యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీరు తీసుకుని వెళ్లారు. ఆ కాలంలో దివ్య ప్రబంధం మూగపోయింది. ఎందుకంటే ఆళ్వారు లేదు కనుక ఆ సమయంలో దివ్య ప్రబంధం లేకుండా పోయింది. తరువాత ఎప్పుడు ప్రారంభమైనది అంటే విశేషంగా వైకుంఠ ఏకాదశి నాడు ఆ వేదాధ్యయనము, దివ్య ప్రబంధ అధ్యయనము రెండూ కూడా ప్రారంభమవుతుంది. దానికి సూచకంగానే ప్రతి చోట కూడా, ప్రతి దివ్య దేశాల్లో కూడా పగల్పత్తు, రాపత్తు అని రెండుగా విభాగం చేస్తారు. అంటే పగల్పత్తు అంటే తెల్లవారు చెప్పేటువంటి ప్రబంధం కాని వేదం. అదే ప్రకారం రాపత్తు కూడా
రాత్రి చెప్పేటువంటి దివ్య ప్రబంధం. ఆ విధంగా విభాగం చేశారు. ఆ క్రమంలో మనం ఈ తిరుమల క్షేత్రంలో ఈనాటి నుండి అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఒక్కసారి ఆ అధ్యయనోత్సవ మండపాన్ని మనం తిలకిస్తే చాలు, అంటే గర్భాలయంలో వేయించేసి ఉన్నటువంటి ఉత్సవమూర్తుల మలయప్ప స్వామి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటున్నారు. నిరాటంకంగా విసుగు విరామం లేకుండా భక్తులను అనుగ్రహిస్తున్నారు కదా, అటువంటి దేవేరులకు కూడా ఒక శాంతి కావాలి, ఒక పరిశుద్ధమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి. అందువల్లే దివ్య ప్రబంధం ఒక నేత్రమైతే, ఒక కన్నైతే వేదం ఒక నేత్రం అన్నమాట. ఈ భగవంతునికి ఈ రెండూ కూడా రెండు నేత్రాలన్నమాట. అటువంటి ఆ అధ్యయనం, అటువంటి పారాయణాన్ని వినాలి, శ్రవణపేయమైనటువంటి ఆ అధ్యయనాన్ని మనం వినాలనే ఉద్దేశంతోనే తిరుమామణి మండపం అంటే రంగనాయకుల మండపంలో, తిరుమామణి మండపంలో ఎలాగైతే అక్కడ ఆ సాక్షాత్ వైకుంఠేతు పరేలోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురచించాత్మా భక్తైర్ భాగవతి సహా అన్నట్టు ఏం చేసి ఉంటాడో ఆ విధంగా తిరుమల క్షేత్రంలో రంగనాయకుల మండపంలో, తిరుమామణి మండపంలో మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై ఏం చేసి ఉంటాడు, సర్వాలంకార సుశోభితుడై దివ్య మాలికలతో అతను అలంకరింపబడిన వాడై అలా వేం చేసి ఉండగా అనంత గరుడ విశ్వక్సేనాథుల్లో సాక్షాత్ స్వామివారి యొక్క సైనాధ్యక్షుడుగా ఉన్నటువంటి ఆ వందే వైకుంఠ సేనాన్యం దేవం సూత్రవతీసకం యద్వేత్ర శిఖరస్పందే విశ్వమేద వ్యవస్థితమన్న రీతిగా అలా విశ్వక్సేనుల వారి పక్కన ఏం చేసి ఉండగా పన్నిద్దరు ఆళ్వార్లకు ప్రతినిధిగా, సమస్త ఆచారుల యొక్క ప్రతినిధిగా ఉపవీచినం ఊర్ధ్వపుండ్రవంతం త్రిజగత్పుణ్యఫలం త్రిదండహస్తం శరణాగత సార్థవాహమీడే శిఖయా శేఖరణం పతిం వితీనామన్న రీతిగా భగవద్ రామాంగ వారు అక్కడ ఏం చేసి ఉంటారు. అటువంటి మండపంలో మలయప్ప స్వామి భగవద్ రామాంగుల వారి యొక్క ఆదేశం అంటే విశేషంగా కోరిక మేరకు అక్కడ దివ్య ప్రబంధ గోష్ఠి జరుగుతున్నది. పెద్ద జీవంగారు స్వామివారు, చిన్న జీవంగారు స్వామివారు, ఏకాంగులు, ఆచార్య పురుషులు మరియు ఇతర శ్రేష్ఠులందరూ కూడా ఈ మొదటి రోజు ఆ 4000 దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి ఇయర్పా అనే దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి మొదటి పాశురాన్ని మరియు చివరి 2 పాశురాలను కూడా అనుసంధానం చేస్తూ ఉంటారు. అంటే ముదలాళ్వార్లు, పొయ్యాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమేషయాళ్వార్, నమ్మాళ్వార్లు వీరు అనుగ్రహించినటువంటి 5 దివ్య ప్రబంధాల్ని ఈనాడు ఇక్కడ అధ్యయనం అంటే ఇదని ప్రారంభిస్తూ ఉంటారు. సాక్షాత్తు దేవదేవుణ్ణే నమ్ముకున్నటువంటి ఆ భక్తి ప్రపత్తులైనటువంటి ఆ ఉపాయములతో భగవంతుని శరణాగతి చేసినటువంటి వాళ్ళు ఆళ్వారు. వైహి ఆళ్వార్లు ఏం చెప్పారు, వయ్యంతహడియా వార్హడలో నెయ్యావ వెయ్యగదిరోన్ విడక్కావ శయ్య సుడరాయ్యా నడిక్కే సూట్టినేం సున్మాలై ఇడరాయి నీంగుహవే ఎండ్రు అని భగవంతుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. మృదు మధురమైనటువంటి పదబంధాలతో 4000 దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు ఆళ్వారులు మన కొరకు ఇక్కడ. అంటే ఏమిటి, వయ్యంతగడియా వార్హడలేనియ్యాగ అంటే ఈ భూమినే ప్రమిదగా చేసుకున్నారు, సముద్రాన్నే నేతిగా చేసుకుని, సూర్యుడినే దీపంగా పెట్టుకుని, సాక్షాత్తు ఆ దేవదేవుని యొక్క అనుగ్రహాన్ని వీళ్ళు కోరుతున్నారు కదా. శయ్య సుడరాయ్యా నడిక్కే సూట్టిని సున్మాలై స్వామి నీకు మంచి మాటలను మంచి స్తోత్రాలను విన్నవిస్తున్నాను, ఈ దుఃఖ సముద్రం నుండి మమ్మల్ని అందరినీ కూడా దాటవే అని అడుగుతున్నారు. అదే ప్రకారం భూదత్తాళ్వార్లు ఏం చెప్పారండి, అంబే తగలియా ఆర్వమేనయ్యా ఇంబురుగు సిందై ఇడుతిరియా నంబురిహి జ్ఞానచ్చుడర్ విడక్కే తినే నారణర్క జ్ఞానత్తమై పురిందనాన్. ఆ భక్తిని ప్రమిదగా చేసుకున్నారు, ఆర్వమే ఆ ఆర్తిని అక్కడ నీతిగా చేసుకున్నారు, ఇంబురుగు సింద ఇడుతిరియా మనస్సును వత్తిగా పెట్టుకుని జ్ఞానచ్చుడర్ అంటే జ్ఞానం అనేటువంటి దీపాన్ని ఆయన వెలిగించారన్నమాట. తరువాత పెయ్యాళ్వార్లు అద్భుతంగా ఆ పొయ్యాళ్వార్ల చేత, భూదత్తాళ్వార్ల చేత వెలిగింపబడినటువంటి ఆ దీపం ద్వారా ఎవరిని ఆయన దర్శించుకున్నారంటే, తిరుక్కండేన్ పొన్నేని హండేన్ తిగలి మరుక్కన్ అనీరమం కండేన్ షెరుక్కిడరం పొన్నాయి హండేన్ పురుషంగం కైకండేన్ ఎన్నాయి వన్నందాలున్నే. హాహా,
స్వామివారి యొక్క వక్షస్థలంలో వేయించేసి ఉన్నటువంటి ఆ అమ్మవారిని దర్శించుకున్నాను. తిరుక్కండేన్ పొన్నేని కండేన్ బంగారు దివ్యమంగళ విగ్రహాన్ని నేను అక్కడ తనివి తీరా స్వామివారిని నేను చూస్తున్నాను కదా. తిగయ మరుక్కన్ అనునురవం కండేన్ చెరుక్కలం పొన్నాయి కండేనని ఆ భగవంతుని యొక్క దివ్య ఆభరణాలను ఆయుధాలను అంతటినీ కూడా దర్శించుకున్నాను కదా అని ఆ ఆళ్వారులు ఏ విధంగా భగవంతుణ్ణి ఆ కాలంలో కోరుకున్నారో అదే ప్రకారం ఆ దివ్య ప్రబంధాన్ని ఇక్కడ మనం ఈ అధ్యయనోత్సవ కాలంలో రంగనాయకుల మండపంలో జీయంగారు గోష్ఠి పారాయణం చేస్తుంటే మనం అందరం కూడా తిలకిస్తున్నాం కదా. మనం కూడా ప్రతిరోజు ఈ అధ్యయనోత్సవాన్ని మనం తిలకించి ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులవుతాం. ఓం నమో వెంకటేశాయ. Narayan ke
ஞானத்தமிழ் புரிந்தனமே நெய்யாக இந்துருகு சிந்தை இழுகிறேன் விளக்கத்தினேன் நாரணர்க்கு ஞானத்தமிழ் புரிந்தன பெருமான் அருளனே செங்கரடியான் குரடரவாய் மாவடிவே கண்கள்மாயர் முரணர்கள் செங்கலடியான் குரலுருவாய் மாவடிவே மண்கள்தான் மாலே நெடியோனே கண்ணனே விண்ணவர்க்கு மேலா வியந்துடாய் கண்ணியனேயாள் விழவேன்காய் கண்ணினாள் வீழ்த்தவனே எந்த நடவன் நாள் யானுடையவன் பாலே நெடியோனே கண்ணனே விண்ணவர்க்கு மேலா வியந்துழாய் கண்ணியனே விழவேன்காய் கண்ணீரால் வீழ்த்தவனே எந்த நடவன் நாள் யானுடைய ஆர்வமேயாக எந்துருது தொடர் விளக்கத்தினேன் நாரணர்க்கு ஞானத்தமிழ் புரிந்தனார்கண்ட பட்டதிரான் கடல புரண்டே தருளா திரே கண்டேன் திகழ மறக்கல் அணி நிரபம் கண்டேன் கிடலம் கொண்டாடி கண்டேன் புரிசங்கம் கை கண்டேன் என்னாடி வண்ணன் வாழே கண்டேன் பொன்னேனி கண்டேன் கொண்டாடி கண்டேன் புரிசங்கம் கை கண்டேன் என்னாடி வண்ணன் பாடு தோழ முதலு குறை தெரிந்தத கலத்தான் தோழ முரணி தெரிந்தத கரதான் முரணாரான் கண்டுவானவருமேல் நிமைக்கும்மர நடுங்கவரும் பூவேல் திரையான் கண்டுவாய் வரைவான் முயங்க புரிசங்கம் கை கண்டேன் நாடி வண்ணன் பாடேன் நாராயணன் படைத்தான் நான் முகனை நான் முகனை கேரார் சிவன் பிறந்தான் எல்லாம் சொல்கிறார் மனிதப்பை வாழ்த்தானே பரணடியே வாழ்த்தே சாதே தருளா நான் மகனை நாராயணன் படைத்தான்
திருமால் திருப்பே
பல்லார் அடே கண்ணி ஜோடி மாமுனியே என்ன மரணோ தாண்டே